నమస్కారం జై హింద్ జై భారత్ బిటిఎస్ తెలుగుకి సుస్వాగతం వారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలోనే ఈరోజు మరి ముఖ్యంగా వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రైతుల కష్టం గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ పుణ్యమా అని చెప్పి భారతదేశంలోనే అగ్రభాగాన ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే అధ్యక్ష అధ్యక్ష పోయిన సంవత్సరం ఎప్పుడైతే ఈ కోవిడ్ మహమ్మారితో అందరం కూడా బాధపడతా ఉన్నామో ఆనాడు రైతులకు ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో గ్రామ గ్రామాన ప్రొక్యూర్మెంట్ సెంటర్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే అధ్యక్ష ఆ సందర్భంలో మనకు బెంగాల్ కూడా అంటే దేశం మొత్తం లాక్డౌన్ పరిస్థితి ఉండడం వల్ల దేశం మొత్తంలో కూడా ఇబ్బంది ఉండడం వల్ల మరి పరిశ్రమలు చాలా వరకు నిలిచిపోయిన పరిస్థితి ఆ సమయంలో మనకి ఈ బెంగాల్లో అదే రకంగా బంగ్లాదేశ్లో ఏవైతే జూట్ మిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మూతపడడం వల్ల ఈ గోనె సంచులకు చాలా విపరీతమైన కొరత వచ్చింది అధ్యక్ష వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని అదే రకంగా పరిశ్రమల శాఖ మంత్రిగా నన్ను ఇద్దరిని కూడా పిలిచి ఎక్కడి నుంచో మనం గోనె సంచులు తీసుకోవడం కాదు మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసే దిశగా మీరు ఆలోచన చేయండి ఎక్కడెక్కడ వారు ఎవరెవరైతే పరిశ్రమలు ఉన్నారో వారిని పిలవండి పిలిచి ప్రోత్సహించి మనం వారందరికీ కూడా కావాల్సిన రాయితీలు ఇచ్చి ఇక్కడే పెట్టుబడులు పెట్టించండి అని చెప్పి ఆదేశం ఇచ్చినారు అధ్యక్ష దానికి అనుగుణంగానే ఇందాక నేను విజ్ఞప్తి చేసినట్టు వరంగల్ జిల్లాలో గ్లాస్టర్ లిమిటెడ్ అనే కంపెనీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంబీజీ కమాడిటీస్ అనే కంపెనీ కామారెడ్డి జిల్లాలో కాళేశ్వరం ఆగ్రో అనే కంపెనీ మొత్తం ఈ మూడు కంపెనీలు కలిసి ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు అధ్యక్ష దీనివల్ల పదివేల నాలుగు వందల నలభై ఎనిమిది మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు పరోక్షంగా దానికి ఖచ్చితంగా రెండింతలుగా పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి అధ్యక్ష దీంతో పాటు రైతులకు కూడా మనం ఈ జనపనారు పంటను ఇక్కడ ప్రోత్సహించేదానికి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటారు అధ్యక్ష దీని అంటే వారు ఉత్పత్తి చేసిన జనుమును ఈ పరిశ్రమ కొని మళ్ళీ వారు ఉత్పత్తి చేసిన గోనె సంచుల్ని తిరిగి ప్రభుత్వం కొనే విధంగా ఒక కార్యాచరణ రూపొందించాం అధ్యక్ష సంయుక్తంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కలిసి ఈ మూడు శాఖలు కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాయి అధ్యక్ష మిత్రులు సురేందర్ గారు ఏ రకమైన ప్రోత్సాహకాలన్నారు అధ్యక్ష మొదటి మొదటి ఏడు సంవత్సరాల పాటు వారు ఉత్పత్తి చేసే హండ్రెడ్ పర్సెంట్ గోనె సంచుల్ని మనమే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అధ్యక్ష ఈ మూడు మూడు యూనిట్లు కూడా కలిపి నాకున్న సమాచారం మేరకు ఒక పదిహేను కోట్ల గోనె సంచులు ఉత్పత్తి చేస్తాయి అధ్యక్ష మన రాష్ట్రంలో ప్రస్తుతం గోనె సంచులకు ఉన్న డిమాండ్ దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కోట్ల దాకా ఉంది కాబట్టి మూడు కంపెనీలు ఉత్పత్తి చేసినవి మొత్తంగా కొంటే కూడా ఇంకా బయట నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అధ్యక్ష తర్వాత ఐదు సంవత్సరాల పాటు మొదటి ఏడు సంవత్సరాలు వంద శాతం తర్వాత ఐదు సంవత్సరాల పాటు డెబ్బై ఐదు శాతం వారి ఉత్పత్తి ఆ పైన ఎనిమిది సంవత్సరాలు యాభై శాతం తిరిగి కొనుగోలు చేస్తాం అధ్యక్ష బైబ్యాక్ గ్యారంటీ ఉంటుంది దీంతోపాటు జనము ప్రస్తుతం మన దగ్గర పండడం లేదు బీహార్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఇక్కడ తీసుకొని రావాల్సి ఉంటుంది అధ్యక్ష అందుకే వీరి కోసం రవాణా సబ్సిడీని కూడా ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష మొదటి రెండు సంవత్సరాల వరకు డెబ్బై ఐదు శాతం రవాణా ఖర్చు మీద రీ మూడు నాలుగో సంవత్సరం వరకు యాభై శాతం రీ ఆన్ ట్రాన్స్పోర్ట్ దీని ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ అంటాం అధ్యక్ష ఐదవ సంవత్సరం వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రీ ఆలోచన ఏమంటే ప్రభుత్వం అనేది ఈ ఐదేళ్ల లోపలనే మన రైతుల్ని ప్రోత్సహించి మరి మన రాష్ట్రంలోనే ఒక ప ఒక వ్యూహాత్మకంగా క్రాప్ డైవర్సిఫికేషన్లో భాగంగా మన రాష్ట్రంలో కూడా జన్మ పంటను ప్రోత్సహించాలి వాటితో ఈ ఆ రైతులతో మనం ఈ పరిశ్రమకి అనుసంధానం చేయాలని ఆలోచనతో అందరికీ ఉపయోగపడే విధంగా అటు రైతుకు ఇటు మన రాష్ట్రంలోని యువతకు అందరికీ ఉపయోగపడే విధంగా ఈ జూట్ మిల్లులని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది అధ్యక్ష మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం ఏ కార్యక్రమం అయితే రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీని ఆదేశించి తీసుకున్నదో దీని వెనకాల చాలా ఆలోచన ఉంది అధ్యక్ష హైదరాబాద్ నగరం ఒక దేశంలోనే ఒక మహానగరంగా ఉద్భవిస్తున్నది భవిష్యత్తులో ఒక విశ్వనగరంగా అవతరించాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి ఆలోచన తెలంగాణ ప్రజల యొక్క స్వప్న అధ్యక్ష ఆ ఉద్దేశంతోనే ఏ కార్యక్రమం తీసుకున్నా ఆశామాషిగా తీసుకోకుండా చాలా ఆలోచనతో ప్రణాళికాబద్ధంగా చేయాలన్న ఒక సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు లీ అసోసియేట్స్ అనే ఒక సంస్థ ఏదైతే మనం జిహెచ్ఎంసి ద్వారా ఎంపిక చేసినామో హెచ్ఎండిఏ ద్వారా ఎంపిక చేసాము వారితో దాదాపుగా సమాలోచనలు కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారే పలు సందర్భాల్లో చేసినారు అధ్యక్ష దాదాపు ఒక మూడు సంవత్సరాలు ట్రాఫిక్ స్టడీస్ చేసి ఎన్నోసార్లు వారితో కూర్చున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి లెవెల్లోనే స్వయంగా సమావేశాలు జరిపిన తర్వాతనే ఈ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి పచ్చజెండా ఊపడం జరిగింది అధ్యక్ష ఇందులో కూడా చాలా ఆలోచనతో చాలా అర్థవంతమైన ఒక విధానంతో ముందుకు పోతూ ఉన్నాం అధ్యక్ష ఇప్పుడే మిత్రులు సుధీర్ రెడ్డి గారు అన్నారు లాక్డౌన్ సమయంలో మొదటి దశ లాక్డౌన్ సమయంలో హైదరాబాద్ నగరం మొత్తం స్తంభించిపోతే కార్యకలాపాలన్నీ స్తంభించిపోతే ప్రజలు తమ తమ ఇళ్లకు పరిమితమైతే మా జిహెచ్ఎంసీ మరియు మా హెచ్ఎండిఎస్ సిబ్బంది మాత్రం అహోరహం కష్టపడి కొత్త లింక్ రోడ్లు కానీ కొత్త అండర్ పాస్లు కానీ ఫ్లైఓవర్లు కానీ చాలా వేగంగా పూర్తి చేసినాం అధ్యక్ష ఇందులో భాగంగా చాలా కొత్త విధానాలు కూడా తీసుకొచ్చాం అధ్యక్ష కొత్త రకమైన టెక్నాలజీస్ అంటే ఇదివరకు హైదరాబాద్లో జీహెచ్ఎంసీలో వినియోగించని ప్రీ కాస్ట్ లాంటి టెక్నాలజీస్ కానీ ఇంక టెక్నాలజీస్ కానీ చాలా వాడడం జరిగింది అధ్యక్ష అది ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన వాళ్ళు నిపుణులు వారికి పూర్తి స్వాతంత్రం పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల చాలా అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మనం కడతా ఉన్నాం అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష జిహెచ్ఎంసికి డబ్బులు ఆదా చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు మనం చాలా పకడ్బందీగా కొత్త విధానాలు అంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి అంటే సహజంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అధ్యక్ష డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది కానీ మన జిహెచ్ఎంసీలో మనం డబ్బులు జీహెచ్ఎంసీ కూడా సేవ్ చేయాలన్న ఉద్దేశంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఆదా కావాలన్న ఉద్దేశంతో ఒక ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఒక విధానాన్ని తీసుకొచ్చి టీడీఆర్ అంటారు అధ్యక్ష దాన్ని కూడా తీసుకొచ్చి ఒక మూడు వేల కోట్ల రూపాయలు మనం జిహెచ్ఎంసి కూడా ఆదా చేయడం జరిగింది అధ్యక్ష టీడీఆర్ బ్యాంక్ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేసి అంటే ఎవరైతే స్థలం కోల్పోతారో వారికి టీడీఆర్ పేరిట రైట్స్ ఇచ్చి వారు అమ్ముకునే వెసులుబాటు కల్పించి కేవలం జిహెచ్ఎంసిలో మాత్రమే కాకుండా హెచ్ఎండిఏ పరిధిలో టిఎస్ఐఏసీ ఇతర ప్రాంతాలు ఏవైతే ఐలా పరిధి ఉంటుందో వాటిలో కూడా వినియోగించుకునే విధంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా టీడీఆర్ బ్యాంకును కూడా ఒకటి తీసుకుని వచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష అధ్యక్ష మొత్తంగా చూసినట్టయితే హైదరాబాద్లో ట్రాఫిక్ సుధీర్ రెడ్డి గారు అన్నారు వివేకానంద్ గారు అన్నారు అధ్యక్ష ట్రాఫిక్ అనేది ఒక సమస్యగా పరిణమించింది అధ్యక్ష ఇప్పుడు మీరు నిజంగా చూస్తే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నెంబర్స్ ఉంటాయి అధ్యక్ష హైదరాబాద్ ఈజ్ ఆల్రెడీ గ్రిడ్ లాక్డ్ హైదరాబాద్ కనుక లాక్ అంటే అధ్యక్ష ఒక నగరంలో ఉన్న వాహనాలన్నింటినీ తీసుకొచ్చి రోడ్ల మీద పేరిస్తే ఆ ఇంకేమైనా స్థలం మిగులుతుందా లేదా అనేది దాని యొక్క ఉద్దేశం అధ్యక్ష ఆ లెక్కన చూస్తే హైదరాబాద్ ఎప్పుడో గ్రిడ్ లాక్ అయిపోయింది అధ్యక్ష ఇక్కడ ఉన్న సంఖ్య వాహనాల సంఖ్య కానీ మన రోడ్డు విస్తృతి కానీ చూసినట్టయితే వీరు ఆల్రెడీ లాక్ కానీ ఎప్పటికప్పుడు ప్రజా రవాణాను ఒకవైపు ప్రోత్సహిస్తూ ఈ రకంగా ఈ ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్లను ఎక్కడెక్కడ ఏమేం చేయాలనేది ఆలోచన ఒక ప్రణాళికబద్ధంగా చేసినట్టయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఎస్ఆర్డిపి తీసుకున్నాం అధ్యక్ష ఎస్ఆర్డిపిలో మనం చాలా ప్రతిష్టాత్మకమైన కొన్ని ప్రాజెక్టులు కూడా నిర్మాణం చేశాం అధ్యక్ష ఈరోజు హైదరాబాద్కి ఒక దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అయినా ఒక బయోడైవర్సిటీ ప్రాంతంలో బాలానగర్ ప్రాంతంలో ఇందిరా పార్క్లో ఇంకా ఇందిరా పార్క్ టు విఎస్టీ కొత్త స్టీల్ బ్రిడ్జ్లు కడతా ఉన్నాం ఈ రకంగా ఎన్నో కొత్త రకాల ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష ఇందాక నేను వివరించినట్టు ఇప్పటికే దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో మొదటి దశలో ఫ్లైఓవర్లు అనండి అండర్ పాస్లు అనండి ఒక ఇరవై రెండు దాకా పూర్తి చేసినాం అధ్యక్ష ఇప్పుడు మిత్రులు అక్బరుద్దీన్ వైసీ గారు అన్నారు అధ్యక్ష మా దాంట్లో ఇరవై రెండులో ఒకటి కూడా లేదన్నారు ఇరవై రెండులో నిజానికి ఒకటి రెండు పూర్తి కావాల్సి ఉండింది బహుదూర్పుర పూర్తి కావాల్సి ఉండింది కానీ దురదృష్టం ఏంటంటే ఏజెన్సీ యొక్క కొంత నిర్లక్ష్యం వల్ల ఏజెన్సీ యొక్క పనితీరు వల్ల కొంత ఆలస్యమైంది వారితో కూడా మొన్ననే అసదుద్దీన్ వైసీ గారితో హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఒక దీర్ఘమైన సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించాం అధ్యక్ష వేగవంతం చేస్తాం ఇందులో ప్రధానంగా ఇప్పుడు చూస్తే ఆన్ వర్క్స్ కూడా చూసుకుంటే అధ్యక్ష సౌత్ జోన్లో ఒవైసీ జంక్షన్ ఫ్లైఓవర్ ఒక తొంభై మూడు పాయింట్ ఆరు కోట్ల రూపాయలతో బహద్దుర్పుర ఫ్లైఓవర్ నూట ఆరు కోట్ల రూపాయలతో చంద్రాయన్గుట్ట ఫ్లైఓవర్ ఒక నలభై ఒక్క కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలతో నల్గొండ క్రాస్ రోడ్ టు ఓవైసీ జంక్షన్ ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలతో ఫలక్నుమా ఆరోబి యాభై రెండు కోట్ల రూపాయలు శాస్త్రీపురం ఆరోబి తొంభై ఒక కోట్లు అదేవిధంగా ఆరామ్గట్టు జూ పార్క్ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఆరు వందల ముప్పై ఆరు కోట్లు ఈ రకంగా మొత్తం పదిహేను వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో వివిధ దశల్లో మనం ప్రస్తుతం పనులు తీసుకుంటున్నాం అధ్యక్ష చార్మినార్ జోన్ అనండి సౌత్ జోన్ అనండి ఇవన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష మిత్రులు వివేకానంద్ గారు మాట్లాడుతూ మాకు కొన్ని శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గ్రేటర్ హైదరాబాద్లో లేకపోవచ్చు శివారు ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ప్రత్యేకంగా దృష్టి సారించండి అని చెప్పారు అందులో ముఖ్యంగా వారు ప్రస్తావించింది నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న రహదారులని కొన్నిటిని హెచ్ఎండిఏకి కానీ హెచ్ఆర్డిసిఎల్ కానీ బదలాయించమని కోరారు ఇన్నర్ రింగ్ రోడ్లో ప్రస్తుతం ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు ఆర్ అండ్బి పరిధిలో ఉందో దాన్ని కూడా హెచ్ఎండిఏకి బదలాయించమని వారు కోరారు అదే మాదిరిగా వారు ఇంకో మాట ఏమన్నారంటే హైదరాబాద్ని మీరు ట్రాఫిక్ ఫ్రీ చేస్తే ఆ ఒత్తిడి అంతా వచ్చి మామిద పడుతుందన్నారు అధ్యక్ష అది వాస్తవం ఇప్పుడు హైదరాబాద్ని కేవలం జీహెచ్ఎంసీగా చూడ్డానికి వీల్లేదు అధ్యక్ష అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇప్పటికే ఆదేశం ఇచ్చినారు ఓఆర్ఆర్ లోపల ఓఆర్ఆర్కి అవతల కూడా ఒక రెండు కిలోమీటర్ల అవతల కూడా తీసుకొని ఈ మొత్తం భూభాగాన్ని హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్ పేరిట హెచ్యూఏ అనే పేరిట మీరు ప్రణాళికలు రూపొందించండి అవసరమైతే నాలుగు భాగాలుగా విభజించి స్టడీ చేయండి అధ్యయనం చేసి ఎక్కడ బాగా వేగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు ఎక్కడున్నాయి అక్కడ ఉండవలసిన సివరేజ్ వ్యవస్థ ఏంటి అక్కడ ఉండవలసిన మంచినీటి వ్యవస్థ ఏంది అక్కడ ఉండవలసిన ట్రాఫిక్ వ్యవస్థ ఏంటి రోడ్ల వ్యవస్థ ఏంటి అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించాం అధ్యక్ష రూపొందించడమే కాకుండా ఇప్పుడే గౌరవనీయులు సుధీర్ రెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్ నగరం యొక్క అవసరాలు రెండు వేల ముప్పై ఒకటి రెండు వేల నలభై ఒకటో సంవత్సరం వరకు కూడా దృష్టిలో పెట్టుకొని మొన్ననే సివరేజ్ వ్యవస్థకు సంబంధించి మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల రూపాయలు ఒకటే రోజు శాంక్షన్ చేసి ఒక ముప్పై ఒక్క కొత్త ఎస్టీపీలను కూడా మంజూరు చేస్తూ ఉన్నాము అధ్యక్ష దాంతోపాటు శివారు ప్రాంతాల్లోని ఏవైతే ఇప్పుడు వారన్నట్టు నిజాంపేట కానీ బండ్లగూడ కానీ లేదా జల్పల్లి కానీ ఇంకా ఇతరత్ర కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఐదు ఓఆర్ఆర్ లోపల వాటికి సంబంధించి కూడా పన్నెండు వందల కోట్ల రూపాయలు మొన్ననే కేబినెట్ ఆమోదం ఇచ్చింది అధ్యక్ష మంచినీటి సమస్యను కూడా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం లింక్ రోడ్స్ కూడా అధ్యక్ష ఇది గతంలో ఎవరు చేయలేదు లింక్ రోడ్స్ కూడా హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసి ఒక నూట ముప్పై రెండు లింక్ రోడ్స్ తీసుకున్నాం అధ్యక్ష అందులో ఇప్పటికే ఒక ఇరవై నాలుగు పూర్తయినాయి అధ్యక్ష మిగతా అన్ని కూడా చేసుకుంటూ పోతా ఉన్నాం గౌరవనీయులు వివేకానంద్ గారు ప్రస్తావించిన మరి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ టు ఫాక్స్ సాగర్ రోడ్ ఏదైతే ఉందో తప్పకుండా దాన్ని కూడా కన్సిడర్ చేస్తాం అధ్యక్ష దాంతోపాటు వారు చెప్పిన ఇంకో మాట కూడా చెప్పారు అధ్యక్ష మన ఇంకా కొన్ని లింక్ రోడ్లు కూడా మా ఏరియాలో తీసుకోవాలన్నారు తప్పకుండా లింక్ రోడ్స్ ఎన్నైనా తీసుకోవడానికి దిస్ గవర్నమెంట్ ఇస్ ఆల్ ఫర్ అడిషన్ ఆఫ్ రోడ్స్ అధ్యక్ష క్రియేషన్ ఆఫ్ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడిషన్ ఆఫ్ రోడ్స్ ఎందుకంటే ఒక రోడ్ యాడ్ చేయడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది ఒక రోడ్ యాడ్ చేయడం వల్ల నగరం యొక్క ట్రాఫిక్ కంజెషన్ తగ్గుతుంది ప్రజల సమయం మరి సేవ్ అవుతుంది దాంతోపాటు ప్రజలకు కూడా మరి మెరుగైన జీవన ప్రమాణం లభించే అవకాశం ఉంటుంది సుధీర్ రెడ్డి గారు ఎల్బీ నగర్ బైరామల్ కూడా నాగోల్ ప్రాంతంలో జరిగిన ఫ్లైఓవర్స్ గురించి చెప్పారు అధ్యక్ష అవన్నీ కూడా దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో ఒక్క ఎల్బీ నగర్ నియోజకవర్గంలోనే ఎస్ఆర్డిపిలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నాం అధ్యక్ష వారు నాలాల గురించి ప్రస్తావించారు సబ్జెక్టు మరి ప్రశ్నకు సంబంధం లేకపోయినప్పటికీ మొదటి దశలో ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం పేరు మీద తీసుకున్నాం అధ్యక్ష అందులో వారు చెప్పినట్టు ఏదైనా ఒకటి ఏదైనా మిస్ అయితే తప్పకుండా దాన్ని కూడా తీసుకుంటాం అధ్యక్ష తాంతో పాటు మిత్రులు అక్బరుద్దినోయసి గారు ఒక మాట అన్నారు మీరు మరి ఏ రకంగా హౌ ఆర్ యు రైజింగ్ మనీ ఫర్ దిస్ టర్మ్ లోన్ తీసుకున్నారా లేకపోతే బాండ్స్ ఇష్యూ చేశారా నా విజ్ఞప్తి ఏమంటే మిత్రులు అక్బరుద్దినోయసి గారితో हमारा जो फिलॉसफी है डेट के बारे में एक बार इसके बारे में आप तो जानते ही हो आप पूरा दुनिया में आ, आप बहुत जगह जा चुके हो इंफ्रास्ट्रक्चर कितना जरूरी है कोई सिटी की तरक्की के लिए आप तो जानते ही हो

हर एक रुपया हम लोग जो कैपिटल एक्सपेंडिचर के लिए इंकर करते हैं हर एक रुपया जो हम लोग नया असेट क्रिएट करने के लिए जिससे प्रोडक्टिव प्रोडक्टिविटी स्टेट की और प्रोडक्टिविटी देश की बढ़ती है नेशन बिल्डिंग की बढ़ती है इसके बारे में हमें उसको फ्यूचर पे इन्वेस्टमेंट के जरिए देखना चाहिए यू शुड नॉट बी लुक डेट एज डेट बट इन इन एनी केस सो फार द एक्सपेंडिचर दैट दैट हैव हैज बीन इंकर्ड आई हैव ऑलरेडी स्टेटेड विद यू द लोन दैट हैज बीन टेकन इज एक्चुअली अ रुपी टर्म लोन दैट वी हैव टेकन फ्रॉम स्टेट बैंक ऑफ इंडिया

तो माई रिक्वेस्ट टू ऑनरेबल अकबर ओवैसी साहब द सेकेंड फेज ऑफ एस आर डी पी फाइनलाइज राइट नाउ आई आईर यू सर जैसा मैंने कहा आपसे अभी सात तो अभी तैयार अभी चल रहे हैं काम एक हजार पांच सौ पैंतालीस करोड़ का काम चल रहा है साउथ जोन में इसके अलावा अगर आपके कोई रिक्वेस्ट है जैसे आपने कहा रेती बौली है बंडला गुड़ा है हफीज बाबा नगर आसिफ नगर फील खाना मुस्लिम जंग ब्रिज और आप मूसी के ब्रिज के बारे में भी आपने जिक्र किया तो ये सारे भी चीज जो है सेकेंड फेज में